ఆక్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనే ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం ఫంక్షన్ డెఫినిషన్ యొక్క సింటాక్స్, ఫంక్షన్ కాల్ మరియు రిటర్న్ స్టేట్మెంట్ల గురించి నేర్చుకుంటాము. మనం దీనిని కొన్ని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం. ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయడం కొరకు నేను ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు జీ ఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 వాడుతున్నాను. మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ను అయినా మీరు ఉపయోగించవచ్చు. ఈ ట్యుటోరియల్ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్లోని మునుపటి ఆఫ్ ట్యుటోరియల్స్పై అవగాహన ఉండాలి. మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి. లేదంటే తత్సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ని సంప్రదించండి. ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన ఫైళ్లు ఈ ట్యుటోరియల్ పేజీలో ఉన్న కోడ్ ఫైల్స్ లింకులో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఫంక్షన్ సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. మరియు సింటాక్స్ స్వీయ వివరణాత్మకంగా ఉంటుంది. ఇక్కడ కీవర్డ్ ఫంక్షన్ అనేది తప్పనిసరి. ఒక ఫంక్షన్ని కాల్ చేయడానికి ఫంక్షన్ యొక్క పేరు చేత అనుసరించబడే ఆర్గ్యుమెంట్స్ ను పరాంతసిస్లలో వ్రాయాలి. గమనిక, ఫంక్షన్ పేరు మరియు ఆర్గ్యుమెంట్ యొక్క ఓపెన్ పరాంతసిస్ మధ్య స్పేస్ ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణను చూద్దాం. మన awkdemo.txt ఫైల్లో 6వ ఫీల్డ్ స్టైపెండ్ ని సూచిస్తుంది. స్టైపెండ్ అనేది 0 లేదా 4 అంకెలు కలిగి ఉండే సంఖ్య అని అనుకోండి. ఒకవేళ స్టైపెండ్ 8900 అనుకోండి. దానిని 8900 అని పదాల్లో ప్రింట్ చేయండి. ఒకవేళ స్టైపెండ్ 0 అయితే 0 అని పదాల్లో ప్రింట్ చేయండి. నేను ఇప్పటికే user_function.awk అనే పేరు గల ఫైల్లో కోడ్ ని రాసి ఉంచాను. ఇక్కడ నేను చేంజ్ ఇట్ అనే పేరు గల ఫంక్షన్ ని ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్ argval తో రాశాను. ఇక్కడ argval అనేది ప్రాథమికంగా మన 6వ ఫీల్డ్. ఇది స్టైపెండ్ ఫంక్షన్ లోపల కోడ్. ముందుగా argval అనేది 0నా కాదా అని పరిశీలిస్తుంది. ఒకవేళ అవును అయితే అది 0 అని పదాలలో ప్రింట్ చేస్తుంది. ఒకవేళ కాకపోతే అప్పుడు కోడ్ యొక్క ఎల్స్ భాగం అమలవుతుంది. ఎల్స్ భాగంలో ముందుగా మనం సబ్స్ట్రింగ్ ఫంక్షన్ ని ఉపయోగించి ప్రతి అంకెను ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మరియు మనం విలువలని వేర్వేరు ఇండెక్సెస్ల వద్ద అర్రే ఏలో నిల్వ చేస్తాం. ఉదాహరణకి a(1) అనేది ఎడమ చేతి వైపు నుండి మొదటి అంకెను లేదా వేల స్థానంలోని అంకెను ఇస్తుంది. మనకు కేవలం 4 అంకెలే ఉన్నాయి కాబట్టి నేను 4 ఇండెక్సెస్లను ఉపయోగించాను. తర్వాత మనం ఎలిమెంట్లు 0కి సమానమా కాదా అని పరిశీలిస్తాం. వాటిని సరైన క్రమంలో ప్రింట్ చేస్తాం. చివరికి మనము అవుట్పుట్లో కొత్త లైన్ బ్రేక్ను అందించడానికి \n క్యారెక్టర్ని ప్రింట్ చేస్తాము. తర్వాత ఆక్ స్క్రిప్ట్ లోపల మనం $2ని ప్రింట్ చేసాము. ఇది 2వ ఫీల్డ్ అంటే పేరు. తర్వాత మనం ఫంక్షన్ చేంజ్ ఇట్ ని పారామీటర్ $6 తో కాల్ చేస్తాం. ఇది స్టైపెండ్ ఫైల్ ని అమలు చేద్దాం. టెర్మినల్ కు మారండి. తర్వాత మీరు సిడి కమాండ్ ద్వారా డౌన్లోడ్ చేసి సంగ్రహించిన ఫైల్ ఉన్న ఫోల్డర్ కి వెళ్ళండి. ఇప్పుడు క్రింది కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మనం అనుకున్నట్లుగానే అవుట్పుట్ వచ్చింది. ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది ఒక రిటర్న్ స్టేట్మెంట్ ను కూడా కలిగి ఉండవచ్చు. ఈ స్టేట్మెంట్ ఆక్ ప్రోగ్రామ్ యొక్క కాలింగ్ విభాగానికి కంట్రోల్ ని రిటర్న్ చేస్తుంది. మిగతా ఆక్ ప్రోగ్రామ్ కి ఉపయోగపడే విలువని రిటర్న్ చేసేందుకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇది ఇలా కనిపిస్తుంది. రిటర్న్ స్పేస్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఐచ్ఛికం. మనం ఒక అర్రే యొక్క యావరేజ్ ని రిటర్న్ చేయడానికి ఒక ఫంక్షన్ ను రాద్దాం. నేను ఈ కోడ్ ని average.awk ఫైల్లో రాశాను. మనం కంటెంట్లను చూద్దాం. మనం ఈ ప్రయోజనం కొరకు avg అనే పేరుతో ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసాము. దీనికి 5 పారామీటర్లు ఉన్నాయి. arr అనేది లెక్కించాల్సిన యావరేజ్ కొరకు అర్రే. I అనేది అర్రే లూప్ వేరియబుల్. సమ్ అంటే
అన్ని అర్రే ఎలిమెంట్ల యొక్క సంకలనం. N అనేది అర్రేలో ఉన్న ఎలిమెంట్ల యొక్క సంఖ్యను సూచిస్తుంది. RET అనేది ఫంక్షన్ AVG నుండి రిటర్న్ కావలసిన వేరియబుల్ ని సూచిస్తుంది. RET లెక్కించిన సగటుని నిల్వ చేస్తుంది. I ముందు ఉన్న ఎక్స్ట్రా స్పేస్ అనేది I, సమ్, N మరియు RET అనే వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ అని సూచిస్తుంది. నిజానికి లోకల్ వేరియబుల్ అనేవి ఆర్గ్యుమెంట్స్ లా ఉండడానికి ఉద్దేశించినవి కావు. మీరు ఫంక్షన్ను డిక్లేర్ చేసేటప్పుడు ఈ పద్ధతిని అనుసరించాలి. ఫోర్ లూప్ లోపల మనము అర్రే ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యను మరియు సంకలనాన్ని లెక్కించాము. మనం ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యతో సంకలనాన్ని భాగించడం చేత యావరేజ్ ను లెక్కించాము మరియు ఆ విలువను వేరియబుల్ RETలో నిల్వ చేసాము. ఈ ఫంక్షన్ AVG వేరియబుల్ RET యొక్క విలువని రిటర్న్ చేస్తుంది. బిగిన్ సెక్షన్ లోపల మనము 5 వేర్వేరు సంఖ్యలతో అర్రే నమ్స్ ను నిర్వచించాము. ప్రింట్ స్టేట్మెంట్ లో మనము ఫంక్షన్ AVG ను ఒక ఆర్గ్యుమెంట్ తో కాల్ చేసాము. ఇది అర్రే పేరు. కనుక మీరు లోకల్ వేరియబుల్స్ ను ఆర్గ్యుమెంట్స్ గా పాస్ చేయవలసిన అవసరం లేదు. టెర్మినల్ కు తిరిగి మారుదాం. టెర్మినల్ ని క్లియర్ చేస్తాను. ఈ క్రింది కమాండ్ ని టైప్ చేయండి. ఆక్ స్పేస్ హైఫన్ ఎఫ్ స్పేస్ యావరేజ్ డాట్ ఆక్. ఎంటర్ నొక్కండి. మనం అవుట్పుట్ ను 3.6గా పొందుతాము. మీరు క్యాలిక్యులేటర్ ఉపయోగించి దాన్ని ధృవీకరించవచ్చు. మనం మరో ఉదాహరణ చూద్దాం. నేను ఒక స్ట్రింగ్ ను రివర్స్ చేయడానికి ఒక కోడ్ ను వ్రాసి దానికి రివర్స్ డాట్ ఆక్ అనే పేరును పెట్టాను. రికర్సివ్ ఫంక్షన్ అనేది ఒక స్ట్రింగ్ ను రివర్స్ చేయడానికి ఉపయోగించబడుతుంది. వీడియోను ఇక్కడ పాజ్ చేసి కంట్రోల్ ఫ్లో ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి కోడ్ ను చూడండి. తర్వాత అవుట్పుట్ ను చూడటానికి దాన్ని అమలు చేయండి. మీకు ఒక అసైన్మెంట్. ఆక్ డిమో డాట్ టీఎక్స్టీ ఫైల్లో రోల్ నెంబర్ ఫీల్డ్ ని రివర్స్ చేయడానికి ఫంక్షన్ REV ను ఉపయోగించండి. ఉదాహరణకు రోల్ నెంబర్ A001 అయితే అవుట్పుట్ 100A అవ్వాలి. దీనికి సంబంధించిన కోడ్ ఫైల్స్ లింక్ లో రివర్స్ అండర్స్కోర్ రోల్ డాట్ ఆక్ గా అందించబడుతుంది. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్న అంశాలు ఫంక్షన్ డెఫినిషన్ యొక్క సింటాక్స్, ఫంక్షన్ కాల్ మరియు రిటర్న్ స్టేట్మెంట్. ఇది మీ అసైన్మెంట్. ఒక 2D మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ను సృష్టించడానికి ఒక ఫంక్షన్ ను రాయండి. ఒక అర్రే నుండి కనీస విలువ గల ఎలిమెంట్ ను రిటర్న్ చేయడానికి ఒక ఫంక్షన్ ను రాయండి. ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. మరింత సమాచారం కోసం మాకు రాయండి. దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరంలో పోస్ట్ చేయండి. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ కి NMEICT MHRD భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు.